కాలేజ్ డేస్ ఎలా ఉండిందో ఒకసారి అడుగుతామా. రోహిత్ గారు, మీకు కూడా గ్యాంగ్స్ ఏమైనా ఉండేవండి? గ్యాంగ్స్ వీళ్ళ R3 గ్యాంగ్ లాగా? అలా ఏం లేదు. రాకీ, రాంబో, రాహుల్, అలాగే మన ఇక్కడేమో V3 గ్యాంగ్, మన విజయ్ గారు, వివేక్ గారు. వివేక్ గారు మ్యూజిక్ డైరెక్టరు, అలాగే డైరెక్టరు, ప్రొడ్యూసరు. సో మీకు కూడా ఏమైనా గ్యాంగ్ ఉండేదా? మీరు సైలెంటా వైలెంటా కాలేజ్లో? అంటే పొరపాటున అన్నా యూనివర్సిటీలో జాయిన్ అయిపోయానండి. అందరు చదువుకునే వాళ్ళ మధ్యన పడిపోయాను. సో మీరు కూడా చదువుకోవాల్సి వచ్చిందా? ఎగ్జామ్స్ అప్పుడు. ఓ మై గాడ్, వాట్ ఎ ట్రాజెడీ. సో కాలేజ్లో చేసేటువంటి సగటు అల్లరి మీరు ఏం చేయలేకపోయారా? తక్కువే అండి. పెద్దగా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనం పిల్లలతో చెప్పుకునేవి ఇవే కదా. మనం చదివాము కెమిస్ట్రీ, ఫిజిక్స్ అని చెప్పుకుంటామా? ఎలాగా పోనీ, ఇప్పుడేమైనా ట్రై చేస్తారా? అల్లరి చేయడం కష్టం అండి. సో మీరు స్కూల్ డేస్లో కూడా ఎప్పుడు అల్లరి చేసి ఎరగరా? తక్కువే. తక్కువ అంటే చిన్న గోడ దూకారా? దూకలేదు. దూకలేదు. కాపీ రాసిందే మళ్ళీ రాశాను. క్వశ్చన్ని మళ్ళీ కాపీ చేశారు మీరు? అంతే. పక్క వాళ్ళ రబ్బర్ కొట్టేయడం అలా అవసరం లేదండి. ఓ మై గాడ్, అవసరం వచ్చి కొట్టేయరండి, మజా కోసం కొట్టేస్తుంటారు అంతే. నావు కొట్టేశారు. పక్క వాళ్ళ టిఫిన్ డబ్బాలు తినేయటం పెద్ద క్యారేజ్ వచ్చేదండి. పోనీ మీ క్యారేజ్ ఎవరైనా కొట్టేయటం? నా క్యారేజ్ కొట్టేయలేరు. మీ టీచర్ మీద ఏమైనా పాటలు కట్టడం? టీచర్ని కొట్టానండి ఒకసారి బాల్తో. కమ్ ఆన్ అమ్మయ్యా, మొత్తానికి లాగగా లాగగా ఒకటి బయటకు వచ్చింది. చెప్పండి, ఏం జరిగింది? ఏంటి, ఏంటా కథ ఏంటి? ఆ టీచర్ మీద కొంచెం కోపం ఉండేదండి, మార్కులు జరిగేయట్లేదండి. క్రికెట్ ఆడుతుంటే బాల్ పెట్టి సాధించి కొడితే తగిలేస్తుంది. మేల్ టీచరా, ఫీమేల్ టీచరా? ఆబ్వియస్గా ఫీమేల్ టీచర్సే కదండి. ఫీమేల్ టీచర్ అలా మార్కు లేరండి, అత్తనే అత్తారు. అందుకని అందుకని ఒకసారి వేసిన తర్వాత నుంచి మార్కులు వేసారా ఆవిడ? మానేశారండి. అది కూడా మానేశారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఇస్మార్ట్ శంకర్ గారిని అడుగుదాం ఇప్పుడు. ఇస్మార్ట్ శంకర్, లైఫ్లో అయితే చాలా గ్యాంగ్స్ ఉండుంటాయి. చెప్పండి, ఏమేం గ్యాంగ్స్, ఏమేం జరిగింది? ఎంతమంది అమ్మాయిలకి లైటింగ్ కొట్టారా? కాదు కదా, ఎంతమంది అమ్మాయిలు మీకు లైటింగ్ కొట్టారు చెప్పండి. కాలేజ్కి వెళ్ళలేదండి, 15 ఇయర్స్కి ఇండస్ట్రీకి వచ్చేసారు. డిడ్ యూ మిస్ కాలేజ్? అంటే తెలిస్తే మిస్ అయ్యేవాడినేమో, కాలేజ్ అంటే కూడా తెలియదు కాబట్టి పెద్ద మిస్ అయినట్లేదు. ఈ సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, అవి చూసినప్పుడు మీరు హ్యాపీ డేస్ అవన్నీ, అయ్యో ముస్తఫా ముస్తఫా ఇవి చూసినప్పుడు మీరు అయ్యో నేను కాలేజ్కి వెళ్ళలేదే? లేదు లేదు, అవన్నీ మిస్ అవ్వాలా. ఎగ్జామ్స్ టైంలో నా పని చూసుకునేవాడిని. ఫ్రెండ్స్ అందరూ ఎక్స్కర్షన్స్కి, ట్రిప్స్కి వెళ్తుంటే అది మాత్రం జాయిన్ అయిపోయేవాడిని. అక్కడ జాయిన్ అయిపోయేవాళ్ళ? మీరేమనుకుంటున్నారు, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి రోజు కాలేజ్లో చదువుకుంటున్నారు అనుకుంటున్నారా? వాళ్ళు చేసే పని అదే, ఎక్స్కర్షన్లకు వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, ఎక్కడైనా 4 రాళ్ళు వేయాలంటే అక్కడ కూడా వెళ్ళి వేసేసి వస్తారు. స్కూల్లో, స్కూల్ ఎంజాయ్మెంట్? స్కూల్లో గ్యాంగ్ ఉండేది. యా, ఏం గ్యాంగ్ అది? గ్యాంగ్ అంటే గ్యాంగ్, ఇస్మార్ట్ గ్యాంగ్. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం సైలెంట్ అయ్యాను, కానీ అక్కడ చెన్నైలో కొంచెం వైలెన్స్ ఎక్కువ అందరికి. ఓ, దానిదేనా జగడం ఇన్ఫ్లుయెన్స్? వైలెన్స్ ఇస్ అ ప్యాషన్. అక్కడ నుంచే పుట్టిందా సుకుమార్ గారికి ఐడియా? సో స్కూల్ డేస్లో మీరు చేసినటువంటి ఎనీ స్పెసిఫిక్ ఇన్సిడెంట్, ఈయనలాగా ఎవరైనా బాల్ వేసుకోవడం లాంటివి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అని? లేదండి, ఫస్ట్ టైము రగ్బీ బాల్ అడిగాను మా మామ యూఎస్ నుంచి. సో ఫైట్స్ అప్పుడు సై సినిమా తర్వాత వచ్చింది, కానీ ఇంకా చిన్నప్పుడే ఐడియా బాగుందని చెప్పేసి డైరెక్ట్గా కొట్టుకుని వచ్చేవారు కాదు. సో సై లాగా బాల్ ఒకటి తెప్పించి గేమ్ ఆడేవాళ్ళం. ఎందుకు, కొట్టడం కోసం బాలా? అమ్మో, వీళ్ళిద్దరికి చాలా వైలెంట్ స్టోరీస్ ఉన్నాయి, మనం వీటి నుంచి వెళ్ళిపోతే బెటరు.